దారుణ యాప్ల కేసును సైబర్ క్రైమ్ పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు కీలక సూత్రధారి చైనాకు చెందిన జావీ ల్యాంబో అరెస్టు కావడంతో రుణాలు ఇవ్వడానికి డబ్బు ఎక్కడి నుంచి వస్తోంది అనే విషయంపై పోలీసులు దృష్టి సారించారు ల్యాంబో వెనుక జెన్నిఫర్ అనే మహిళ ఉందని గుర్తించారు ఆమె ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు తేలింది ఇప్పటికే ఈ కేసులో పదహారు మందిని అరెస్టు చేసి ఇరవై ఏడు కేసులు నమోదు చేశామని చెబుతున్న సైబర్ క్రైమ్ ఏసీపీ ప్రసాద్తో ముఖాముఖి లోన్ సంబంధించి సిసిఎస్ పోలీసులు కీలక పురోగతి సాధించారు లోన్ యాప్స్ వ్యవహారంలో కీలక సూత్రధారి ల్యాంబోను అరెస్ట్ చేశారు అయితే ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు మనతో పాటు సైబర్ క్రైమ్ ఎస్పి ప్రసాద్ ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం ఈ లోన్ యాప్స్కు సంబంధించి ల్యాంబో పాత్ర ఏంటి సార్ ల్యాంబో ఏంటంటే యాక్చువల్గా ఒక లేడీ ఉంది ఆమె వచ్చి అసలు ఈ లోన్ యాప్స్ అన్నీ ఇక్కడ ప్లే స్టోర్లో ఎక్కించడం వాటి ద్వారా లోన్లు ఇవ్వడం లోన్కి ఇచ్చిన తర్వాత రికవరీ ఎలా చేయాలి అనే దాని గురించి కాల్ సెంటర్ సెటప్ పెట్టడం ఇదంతా పెట్టి ఈయన జాన్యర్ టూ థౌజండ్ ట్వంటీలో వచ్చినాడు ఆమె ఫిబ్రవరి వరకు ఉండి ఈయనకి ట్రైనింగ్ ఇచ్చి ఆమె రిప్రజెంటేటివ్గా ఈయన్ని పెట్టి ఆమె వెళ్ళిపోయింది అంటే ప్రస్తుతానికి ఇండియాలో ఈ యాప్స్ అన్నిటికీ మనకి ఒక థర్టీ టు ఫార్టీ యాప్స్ వరకు ఈయన కంట్రోల్లోనే ఉన్నాయి కాబట్టి ఆ యాప్స్ అన్నిటికి సంబంధించిన హెడ్ ఈయనే వాటి లావాదేవీలన్నీ కూడా ఈయనే చూస్తాడు ఎంత లోన్ డిస్బర్స్ అవుతుంది ఎంత రికవరీ అవుతుంది ఈ కాల్ సెంటర్స్ పర్ఫార్మెన్స్ ఏంటి కాల్ సెంటర్స్ వాళ్ళు కాల్ చేయటం వల్ల రికవరీస్ ఎలా ఉన్నాయి తర్వాత ఇలా కాల్ సెంటర్స్లో ఉండే వాళ్ళకి కొంత ఇన్సెంటివ్స్ కూడా ఇస్తుంటాడు ఎక్కువ డబ్బులు కట్టించిన కాలర్స్కి ఇన్సెంటివ్స్ వీక్లీ ఇన్సెంటివ్స్ కూడా ఇస్తుంటాడు అనమాట కాబట్టి ఈ ఒక థర్టీ టు ఫార్టీ యాప్స్కి సంబంధించి ఈయనే కీలక సూత్రధారని చెప్పి చెప్పచ్చు ఈ ల్యాంబో వెనక ఉన్న మహిళ ఎవరైతే ఉన్నారంటున్నారో ఆమె ఆయన గుర్తించారా ఆమె ఎక్కడుంది ఏంటి అనే వివరాలేనా అంటే ఆమె ఇండియా నుంచి చైనా వెళ్ళిపోయింది చైనా తర్వాత ఆమె ఎక్కడ ఉంది అనేది మనకి తెలియదు ఎందుకంటే చైనా నుంచి వేరే కంట్రీకి వెళ్తే మనకు తెలిసే అవకాశం ఉండదు కాబట్టి మరి ఆమె చైనాలో ఉందా లేకపోతే వేరే ఏదన్నా వేరే కంట్రీకి పోయిందా తెలీదు వీళ్ళు చెప్పే సమాచారం ఏంటంటే ఆమె జకార్తాలో ఉందని చెప్తున్నారు మనకు ఐడియా లేదు అది ఆమె కరెక్ట్గా ఆమె లొకేషన్ ఏంటి అనేది తెలియదు ఎందుకంటే వాట్సాప్ ప్రపంచంలో ఎక్కడుండి చేసినా వాట్సాప్ మెసేజ్ వస్తుంది కాబట్టి చైనాలో అయితే వాట్సాప్ లేదు వీళ్ళు వాట్సాప్ కమ్యూనికేట్ చేస్తున్నారు కాబట్టి వేరే కంట్రీలో ఉండే అవకాశం ఉంది లాంబో ఈ మహిళతో పాటు ఇంకా ఎంతమంది దీని ఉన్నారు అది ఆ మహిళ దొరికితే కానీ మనకు తెలియదు కరెక్ట్గా అయితే ప్రస్తుతం రికవరీ అనేది ఇందులో మెయిన్ పార్ట్ అనమాట లోన్స్ ఇవ్వడం అనేది అదంతా ఆటోమేటిక్ పేమెంట్ టెక్నాలజీ ద్వారా ఆటోమేటిక్ అయిపోతుంది ముఖ్యమైన పార్ట్ ఏంటంటే రికవరీ రికవరీ కోసం వీళ్ళు సెటప్ ఎలా పెట్టినారు అనేది మనకి పోలీస్ పాయింట్ వ్యూలో మెయిన్ అదే ఇంపార్టెంట్ వాళ్ళకు కూడా అదే ఇంపార్టెంట్ ఎందుకంటే లోన్లు ఇవ్వడం ఎవరైనా ఇచ్చేస్తారు తర్వాత తిరిగి రాకపోతే వాళ్ళు లాస్ అయిపోతారు కాబట్టి రికవరీ అనేది ఇంపార్టెంట్ లోన్లు ఇచ్చే వాళ్ళకి వాళ్ళు రికవరీ కోసం గురుగావ్లో ఒక ఫోర్ టు ఫైవ్ కాల్ సెంటర్స్ సెటప్ చేసినారు అలాగే హైదరాబాద్లో మూడు చేసినారు బెంగళూరులో కూడా వన్ ఆర్ టూ పెట్టినట్లు మనకి సమాచారం ఉంది హైదరాబాద్లో ఉన్న మూడింటి మీద మేము రేట్స్ చేసి క్లోజ్ చేయించేసినాం అలాగే గురుగావలో ఉన్న రెండింటి మీద రేట్స్ చేసి క్లోజించ క్లోజ్ చేయించడం జరిగింది ఈ రెండు క్లోజ్ చేసేలోపు మనకేంటంటే మిగతా ఉన్న మూడు ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోయినాయి ఎందుకంటే మనకున్న స్టాఫ్ తక్కువ మంది ఉన్నారు ఈ రెండింటికే సరిపోయింది మన మిగతావి కాల్ సెంటర్ సమాచారం వచ్చి మనం అక్కడ పోయేలోపు అవి ఆటోమేటిక్గా ఖాళీ చేసి వెళ్ళిపోయినారనమాట సో టోటల్గా ఈ థర్టీ టు ఫార్టీ యాప్స్కి సంబంధించి కాల్ సెంటర్స్ అయితే క్లోజ్ అయిపోయినాయి ప్రస్తుతానికైతే నడవట్లేదు కానీ చైనీస్కున్న ఇదేంటంటే వాళ్ళ క్లౌడ్ సర్వీస్ ద్వారా ఏదో విధంగా నడిపించడానికే ట్రై చేస్తారు ఆపడానికి అనమాట ఆపేసి కామ్గా మనకి లీగల్ యాక్షన్ ఫేస్ చేయాల్సి వస్తుందని చెప్పి భయపడరు వాళ్ళు కాబట్టి ఇంకా కూడా దీంట్లో ఇన్వెస్టిగేషన్ చేసి ఇంకా ఏమన్నా ఈ రికవరీ కోసం కాల్ సెంటర్స్ నడుస్తున్నాయా లేవనేది కూడా చూడాలా మొత్తంగా ఈ రుణ యాప్లకు సంబంధించి వీ వీర వీళ్ళందరికీ సొమ్ములు ఎక్కడ రుణాలు ఇవ్వడానికి సొమ్ములు ఎక్కడి నుంచి వస్తుంది అది ఇంకా కొంచెం టైం పడుతుంది ఇప్పుడు మేము కొన్ని అకౌంట్స్ ఐడెంటిఫై చేసినాము వాటి స్టేట్మెంట్స్ తెప్పించినాము స్టేట్మెంట్ తెప్పించి వెరిఫై చేస్తున్నాం ఇవి అసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎలా ఇస్తున్నారు మళ్ళీ వచ్చిన వాటిని ఏం చేస్తున్నారు ఇప్పుడు వీళ్ళు ఇస్తుంది ఏంటంటే ఫైవ్ థౌజండ్ లోన్ ఇస్తే అకౌంట్లో త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అట్లా వేస్తున్నారు కట్టించుకునేటప్పుడు మాత్రం ఫైవ్ ఎయి థౌజండ్ కట్టించేసుకుంటున్నారు కాబట్టి ఇవి ఏంటంటే వన్ వీక్లోనే చాలా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కలెక్ట్ చేస్తున్నారు కాబట్టి లాభాలు కూడా చాలా పెద్ద అమౌంట్లో లాభాలు కూడా వస్తున్నాయి కాబట్టి ఈ లాభాలంతా ఏం చేస్తున్నారు మళ్ళీ రీఇన్వెస్ట్ చేస్తున్నారా లేకపోతే వేరే విధంగా వాడుకుంటున్నారా లేకపోతే చైనా ఏమన్నా పోతున్నాయా అనేది ఇంకా మనం స్టేట్మెంట్స్ డీటెయిల్గా వెరిఫై చేస్తే కానీ తెలియదు మొత్తంగా ఇప్పటిదాకా ఎంతమంది లోన్ యాప్స్ వ్యవహారంలో అరెస్ట్ అయ్యారు ఇప్పటివరకు పదహారు మందిని అరెస్ట్ చేసినాం మొత్తం ఇరవై ఏడు కేసులు మా దగ్గర రిజిస్టర్ చేయడం జరిగింది మొత్తంగా లోన్ యాప్స్ వ్యవహారంలో కీలక సూత్రధారి ల్యాంబో పట్టుబడటంతో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్నాయి అదేవిధంగా ఇప్పటివరకు పదహారు మందిని ఈ విషయంలో పోలీసులు అరెస్ట్ చేశారు కేసు దర్యాప్తు కొనసాగుతోంది కెమెరామ్యాన్ రాంబాబుతో శ్రీనివాస్ ఈటీవీ న్యూస్ హైదరాబాద్